नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़ इक डीटेल चूस्ते विकाराबाद जिला कुलकचरलालो दोपड़ी मुठा हालचल चेशारु मुखानिकी मंकी क्याप पेट्टुकुनि एकंगा तुपाकीतो बेदिरिंचारु कुलकचरलालोनी जोगु अंजय इंट्लो चोरबड्ड दोंगलु आयन भार्य ओंटि मीद उन्न पुस्तिल ताडुतो पाटु बीरुवालो उन्न बंगार आभरणालनु एत्तुकेल्लारु मोत्तं 4.5 तोलाल बंगारं चोरीकि गुरैंदनि बाधितुलु पेर्कोन्नारु दोंगलु पारिपोये मुंदु बयट नुंचि गडिय पेट्टारनि वापोयारु ई मेरकु बाधितुलु పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలో మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పరిగి బస్టాండ్ ముందు విశ్వకర్మ సంఘం నాయకులు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నిరసన చేపట్టారు. మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు. కేటీఆర్ గారిని హెచ్చరించడంగా మొన్న జరిగిన రాళ్ళలో క్రితం జరిగిన మహాసభలో కేటీఆర్ గారు అక్కడ మాట్లాడుతూ బీజేపీ నాయకుని యొక్క తిట్టడం కానీ అతన్ని ఇంకేమని అడగడం కానీ ఆ సందర్భంలోన ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఎవరని అడగక పక్కకు చూచి ఇక్కడ వెనుక చూచి చేతులతో ఎవరైనా ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే అసభ్యంగా ఎట్లా అంటే ఎవరనగంటే చారీ సార్ అనగానే వెనక వాళ్ళు నవ్వుతూ అటువంటి టైంలో ఉన్నాడు ఇక్కడ ఒక చారి పప్పు చారు లేకపోతే ఇంకో చారి గొట్టం గాడు ఎవరని విశ్వకర్మ మనోభావాలను అంటే విశ్వకర్మ మనోభావం విశ్వకర్మ యొక్క ప్రతి ఒక్క పని కూడా విశ్వకర్మ చేస్తారు కాబట్టి అటువంటి అందరి మనోభావాలను దెబ్బతింటే మాట్లాడండి కాబట్టి ఆయన వెంటనే ఉపసంహరించుకొని ఆయన మాటలను వెలికి తీసుకొని రిటర్న్ గా మాకు వెనక్కి క్షమాపణ చెప్పాలి. ఈ రోజు ఖాళీ రోడ్డు పైన ధర్నా బయటాయించడం కానీ తర్వాత ముందు ఇంకా చాలా హెచ్చరిస్తున్నాం మేము ఎలక్షన్ లోపల కూడా కానీ మేము ప్రతి ఒక్కటి కూడా కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎలాంటి వాళ్ళని అడిగి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వారు 200 కోట్లు ఇస్తామని అన్న కూడా మేము అడగలేదు ఇస్తా అని చెప్పింది కాబట్టి దాన్ని కూడా మేము ధర్నా చేయలేము రాసరోపు చేయలేము. కానీ ఈరోజు ఆయన పెద్ద మాట విశ్వకర్మ భగవాన్ని తిట్టినట్టు కానీ పెద్ద పెద్ద మాట కించపరిచినట్టు మాని విశ్వకర్మ తొక్కర విశ్వకర్మ ఎవడు వాడు వీర చారి ఆచార్య ఎవరు ఈచారి అనేటువంటి అసభ్యకరమైన మాటలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని క్షమాపణ చెప్పాలని మేము కోరుతూ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన పిల్లల హక్కుల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ స్టేట్ సంస్థ మీ అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు వారి హక్కుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి సత్రోజి రాజేంద్ర ప్రసాద్, మీ అక్షయ పాత్ర చైర్మన్ సబ్స్వామి పరిరక్షణ అధికారి, పాఠశాల హెడ్ మాస్టర్ శ్యామ్ సుందర్, ఎస్ఎంసీ చైర్మన్ నేతలు గంగన్న మరియు ఉపాధ్యాయులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కుల పరిరక్షణ అవగాహన సదస్సుని ఇక్కడ నిర్వహించినాం. దాంట్లో మన డీసీపీఓ గారు, ఆ తర్వాత హెడ్ మాస్టర్ గారు, ఆ తర్వాత ఎస్ఎంసి చైర్మన్ గారు తోటి టీచర్లు, ఆ తర్వాత బాలల బాలికలు వీళ్ళందరూ పాల్గొన్నారు. వాళ్ళ హక్కుల గురించి అవగాహన అందరికీ వచ్చి వాళ్ళకున్న హక్కుల్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశాం. ఓకేనా? ఆ తర్వాత వాళ్ళ రక్షణ హక్కు, ఈ రెండింటి గురించి అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో మొదటిగా ఏంటంటే చదివే హక్కు. ఇప్పుడు ఈ బాలలు ఏంటంటే చదువుకునే హక్కు కాబట్టి వాళ్ళ బాధ్యతగా కంపల్సరీ చదువుకోవాలి. ఈ చదువుకు ఆటంకం కలిగించినప్పుడు కానీ వాళ్ళు వస్తు పోయేటప్పుడు కూడా రక్షణ గురించి కూడా వాళ్ళకు 1098 కానీ 100 డైల్ కానీ వాళ్ళు ఇమీడియట్
దగ్గర ఉన్న టీచర్ల గాని అవగాహన అంటే వాళ్ళకు ఒకవేళ సమాచారాన్ని అందించగలిగితే వాళ్ళకు ప్రొటెక్షన్ కూడా జరిగిపోతుంది అందుకొరకు ఈ అవగాహనలో వాళ్ళందరికీ ఇదే నేర్పాం ఫస్ట్ ఏందంటే వాళ్ళ హక్కుల గురించి మళ్ళా బాధ్యతల గురించి కూడా చెప్పాం ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులను పంపిణీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో కౌన్సిలర్ శ్రీను కోరిక మేరకు ఆదివారం వీర్లపల్లి శంకర్ సంచార జాతలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదలను బడుగు బలహీన వర్గాలను సంచార జాతలను విస్మరించిందని మండిపడ్డారు. అసలైన బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సహాయాలు అందించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు అయినా గానీ పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆగ్రహించారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐసీసీ సభ్యులు బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు, షాద్నగర్ టౌన్ అధ్యక్షులు కొంకళ్ళ చెన్నయ్య, బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మానపాటి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని ఈ సంచార జాతులను పట్టించుకోవడం లేదని చెప్పే ఈ ప్రభుత్వాలకు నిలదీయడానికే ఈ బస్తిబాట కార్యక్రమం పెట్టడం జరిగింది. మొన్న 4 రోజుల క్రితం ఇక్కడ వస్తే కొంత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం వాళ్ళు అస్థిరతంగా ఒక స్థిరమైన జీవితం కాదు, ఏది దొరుకుతా అది బతకడానికి ఏ ఆధారం ఉంటే ఆ ఆధారం పట్టుకొని పోతా ఉన్నారు. వల్ల ప్రభుత్వాలు వీళ్ళకి స్థిర నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ళ బతుకుదెరుకు ఏమైనా మార్గాలు చూపెట్టవలసిన బాధ్యత ఈ పాలకుల మీద, ఈ ప్రభుత్వాల మీద ఉందా లేదా అని చెప్పి ఈ టీఆర్ఎస్ నాయకులను నేను నిలదీస్తా ఉన్నాను, అడుగుతా ఉన్నాను. మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఆ రోజు భాగ్యమ్మ, అత్త యాదమ్మ ఇంట్లోకి వచ్చి చూస్తే 6-7 మంది నివాసం ఉంటున్నారు. వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వలే, ఇప్పటివరకు ఏం సాయం చేయలే. తెలంగాణ వచ్చి 8-9 సంవత్సరాలు అయినా వాళ్ళకు ఒరిగింది ఏం లేదు, వాళ్ళకు వచ్చింది ఏం లేదు. మీదికెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. ఏదైనా నాయకుడు వస్తే ఒక ఆలోచనకు వస్తాడు, ఏదైనా లాభం జరుగుతుంది. మొన్న నేను వచ్చినంటే ఒక 15-20 ఇండ్లు ఇబ్బంది ఉన్నాయి, ఊట గడవలేని పరిస్థితి. వాళ్లకు తోటళ్ళు ఒక అమ్మ చెప్పింది, అన్ని విషయాలు చెప్పింది. ఏం చేస్తు బిడ్డ, ఒక షేర్ బియ్యం ఇస్తే ఇలా వండుకున్నామంటే మనసు, మా అమ్మతో చెప్తున్నా నాకు చెల్లించిపోయింది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలమంతా మాట్లాడుకున్నాం. రాజేందర్ రెడ్డి గాని, కౌన్సిలర్ సీన్ గాని, మేమందరం ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ నాయకులమంతా కలిసి ఏం చేద్దామంటే, అనా ప్రభుత్వం మన చేతిలో లేదు, అధికారం మన చేతిలో లేదు, మనకు ఉడతభక్తిగా మనకు తోసింది ఆ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ 15 నుంచి ఫస్ట్ 10 మంది చెప్పారు, తర్వాత 11 చెప్పారు, తర్వాత 12 చెప్పారు, 13 అయింది, 15 అయింది, 20 అయింది. అయినా ఇప్పుడు చూడండి, ఎవరిని అడగాలి ఓటు ఎవరికి వేసినాం, ఎవరిని అడగాలి, ఏ బేకూఫ్ కాలను, ఏ లఫంగా కాలను, ఏ లంగలను నిలదీయాలో వాళ్ళ నిలదీయలేక మా జేబులకెళ్ళి మా కాంగ్రెస్ కార్యకర్తల అందరం ఈడనే కాదు అంతటా చేస్తా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు గడుస్తా ఉంది. భారతదేశాన్ని ఎంతో మంది, ఎన్నో పార్టీలు పరిపాలించిరు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎందుకుంటాయంటే పేదవాని యొక్క అభివృద్ధి, పేదవాని యొక్క సంక్షేమం, పేదవానికి గూడు గూడు గుడ్డ అనే ధ్యేయంతో ప్రభుత్వాలు పనిచేయాలి. వాళ్ళ ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ సంచార జాతులను వాళ్ళకు ఒక స్థిర నివాసం లేక, వాళ్లకు బతికే తీరు లేక, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేక, వాళ్ళ అన్నమో రామచంద్ర అని చెప్పి ఏడా
సౌలత్ ఉంటాడ ఉండి వాళ్ళు అస్థిరతంగా దేశాలు తిరుగుతూ ఉంటారు రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు గ్రామాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ షాద్ నగర్ లో ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందాం సంచార జాతుల ఒక సబ్ క్యాస్ట్ మందులొల్ల అని చెప్పి వాళ్ళు దాదాపు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ గుర్షలు వేసుకొని ఉంటే వాళ్ళని మాత్రం ఓట్లు లేపించుకురు గాని వాళ్ళ యొక్క సంక్షేమం గురించి గాని వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి గాని వాళ్ళన జీవన స్థితిగతుల మీద ఆలోచన ఏ పాలకునికి గాని ప్రభుత్వంలో ఉన్న అధికారుల గాని ఎవ్వరు కూడాగా పట్టించుకోవడం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న మాజీ కౌన్సిలర్ ప్రెజెంట్ కౌన్సిలర్ సీన్ గాని రాజేందర్ రెడ్డి గాని వాళ్ళ జాతిలో కొంత సమాజం మీద అవగాహన ఉన్న రమేష్ అన్న ఎల్లన్న చిన్నన్న రవీంద్ర నాయక్ ఇంకా నాకు పేర్లు వస్తలేవు వాళ్ళందరూ కూడాగా కొంత చైతన్యమై మా సంచార జాతులకు మా మందుల కమ్యూనిటీలకు ఏమన్నా చేసుకోవాలి మమ్మల్ని చూడండి మా యొక్క పరిస్థితులు చూడండి మా జీవన విధానం చూడండి మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారు పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్తే మేము గతంలో 4 రోజుల కిందట రావడం జరిగింది కొందరికి స్థిర నివాసాలు కొన్ని ఉన్నప్పటికైనా వాళ్ళ కష్టార్జితంతో కొంత జీవన విధానంలో మార్పు వచ్చినప్పటికైనా ఇంకా విజయ సంకల్ప సభకు బిఎన్ రెడ్డి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి పరిధిలో భారీగా ప్రజలను కార్యకర్తలను ఆయన తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ నాయకత్వంలో విజయ సంకల్ప సభ ఘనంగా ఘన విజయం సాధిస్తుందని నేపథ్యంలో తన బిఎన్ రెడ్డి డివిజన్ నుండి ప్రజలను కార్యకర్తలను తరలించడం జరిగిందని మోదీ నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరుస్తారని తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్స్ లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు తరలివచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు భారీగా జనాలు తరలి వెళ్తున్నారు. బిఎన్ రెడ్డి డివిజన్ నుంచి కూడా భారీగా మేము ఒక 5666 గా ఉన్నానంటే మెంబర్స్ వస్తున్నాము. తప్పకుండా సభ విజయవంతం అవుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ బాగా వేస్తుంది. తప్పకుండా వచ్చే ప్రభుత్వం బీజేపీదే అని చెప్పి సభాముఖంగా తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ మేము వస్తామని అంటున్నారు. కాకపోతే మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ ఉంది కాబట్టి కూడా కొద్ది మందిని తరలించలేకపోతున్నాము. తప్పకుండా నరేంద్ర మోడీ గారి సభ విజయవంతమవుతుంది. తెలంగాణ బీజేపీ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.
మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంబేద్కర్ ఆశీస్ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయాద్రిలో 176వ ఆదివార జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అంబేద్కర్ అని, ప్రతి భారతీయుడు రాజ్యాంగాన్ని చదవాలని కోరారు. ప్రస్తుత రాజకీయ నాయకులు ఓట్ల కోసం సీట్ల కోసం అంబేద్కర్ పేరును వాడుతున్నారని, ఎస్సీ ఎస్టీ బీసీ మొదలైన బహుజనులకు రాజకీయాల్లో అత్యంత ఉన్నత పదవులు ఇచ్చినప్పుడే రాజ్యాంగానికి గౌరవించినట్లుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు అంబేద్కర్ ఆశీస్ సాధన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రుల్లో కూడా అదే విధంగా సిపిఐ నాయకులకి ప్రతి ఒక్కరు కూడా ఏఎస్ఎఫ్ నుంచి ఫస్ట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఆదివారం నత్తిమైసే అంకుల్ ప్రతి ఆదివారం కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు సత్కరించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలో చాలామంది మార్పు రావాలన్నా మారినారన్నా ఇప్పుడు యాజ్ పర్ లా అండ్ ఆర్డర్ నడుస్తున్న కూడా అది కేవలం మన బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరు చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆశా జ్యోతి మన బాబా సాహెబ్ అంబేద్కర్. ప్రతి ఒక్క ఆర్టికల్స్ చూసుకున్నా, ప్రతి ఒక్క సెక్షన్స్ చూసుకున్నా ఈరోజు మన వ్యవస్థ నడుస్తుందన్నది కూడా అది కేవలం మన బాబా సాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఒక కాన్స్టిట్యూషన్. అలా మన కాన్స్టిట్యూషన్ రాసినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ లో కొన్ని కొన్ని చట్టాలు వాటి విలువ తెలుసుకోకుండా వాటిని పక్కదారి పట్టించడానికి కొన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పుదారిన పోతా ఉన్నాయి. వీటిని ప్రశ్నించే వాళ్ళు లేఖనా అని చెప్పేసి ఈరోజు నేను ఈ యొక్క రాజకీయ పార్టీని ప్రశ్న చేస్తా ఉన్నా. ప్రతి ఆదివారం జ్ఞానమాల సమర్పించి ఆయన యొక్క ఆశయాలను ఆయన చేసినటువంటి త్యాగాలను స్మరించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఏఎస్ఎఫ్ సిపిఐ నాయకులు వైసన్న పిలుపు మేరకు వచ్చి ఈ జ్ఞానమాల సమర్పించడం పాల్గొనడం జరిగింది. ముందుగా దేశవ్యాప్తంగా లాల్ నీల్ సరం ఒక్కటైతేనే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అంబేద్కర్ ఇదాని ఓటు బ్యాంక్ రాజకీయంగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూస్తుంది తప్ప నిజంగా అంబేద్కర్ ఈ దేశానికి ఏం చేశాడు, ఆ దేశానికి ఏం త్యాగం చేశాడని చెప్పేసి యువతల్లో అదే విధంగా ప్రజల్లో విద్యార్థుల్లో చెప్పుకోవడం చాలా దారుణమైన విషయం. ఈ ఎస్సీ బీసీలు 85% మనం అందరం అదే పాటు పడుతున్నాం. ఇంతమంది ఉన్నాము, మనం సీఎం ఎందుకు కాలేకపోతున్నాం, మరి వాళ్ళు సీఎం ఎందుకు చేయలేకపోతుంది. ఇవాళ హైదరాబాద్ లో అన్ని పార్టీలు అన్ని రాజకీయ నాయకులు హంగామా ఫ్లెక్సీలు ఇవన్నీ పెడుతున్నారు. దయచేసి నాయకులారా, మా విన్నపం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో అందరికీ ముఖ్యమంత్రి అయ్యండి. మీ పార్టీలు ఏ పార్టీ అని ఎవరంటారు? ఎస్సీ ఎస్టీ బీసీలకి వెళ్ళి ఎవరన్నా తీసుకొని ముఖ్యమంత్రి చేయవలసిందిగా మేము మీకు ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడే మీ పార్టీలకు మంగళం ఉంటుంది, లేకుంటే రాబోయే రోజుల్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీలు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 2 డివిజన్ లో గల గాంధీనగర్ లో స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్ ఆధ్వర్యంలో సైరస్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గాంధీనగర్ లో గల ప్రజలందరికీ ఉచితంగా షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించారు. నరాల బలహీనతతో బాధపడుతున్న మహిళలకు వృద్ధులకు మందులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచనలను ప్రజలకు వివరించారు. వచ్చింది చెంగించర్ల 2 డివిజన్ లో ఉన్న గాంధీనగర్ లో సైరో హాస్పిటల్ తరఫున వైద్యులు అందరూ వచ్చి ఈ రోజు ఒక అవగాహన అంటే ప్రజలకు షుగర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, అది వచ్చినా ఎంబడే తెలుసుకొని ఎలా దాన్ని తగ్గించుకోవాలని మేడం గారు చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మా
ప్రజలకి అన్ని ఉచితంగా కూడా అంటే బ్లడ్ టెస్ట్ కానీ బీపీ కానీ టెస్ట్ చేసి అలాగే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. నూతనంగా మేడిపల్లో ఈ హాస్పిటల్ సైరా హాస్పిటల్ ఓపెన్ చేశారు. పేద ప్రజలకు కూడా అంటే తక్కువ ఖర్చులో వాళ్ళకి అందుబాటులోకి మంచి వైద్యం తీసుకొస్తామని చెప్పి సో ప్రతి ఒక్కరూ ఏదైనా ఇబ్బంది ఉంటే మన హాస్పిటల్ సైరా హాస్పిటల్కి వెళ్ళి మంచి వైద్యం తీసుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకు వెదర్ కూడా చేంజ్ అయింది. వెదర్ చేంజ్ కావడం వల్ల ఈ వైరల్ ఫీవర్స్ రావడము అవి ఉంది. సో ప్రజలను కోరుకునేది ఒకటే, చుట్టుపక్కలంతా పరిశుభ్రంగా ఉంచుకోండి, నీట్గా ఉండండి, మంచి ఆహారం తినండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఒకవేళ ఎన్ని పాటించినా ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే మన డాక్టర్ గారు ఉంటూ వారి దగ్గరికి వెళ్ళి అందరికీ అందుబాటులో ఉన్న వైద్యం అందిస్తూ ఈ వైద్యం తీసుకొని అందరు మంచిగా ఉండాలంటూ. నేను డాక్టర్ నిలోఫర్ అలీ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సైరస్ హాస్పిటల్, మేడిపల్లి. ఈరోజు మేడం గారు లక్ష్మీ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఉచిత నరాల శిబిరం క్యాంప్ ఏర్పాటు చేశాము. సో ముఖ్యంగా ఈ క్యాంప్లో ఏంటంటే ఇది డయాబెటిక్ న్యూరోపతి యొక్క అవేర్నెస్ అండ్ డిటెక్షన్ క్యాంప్. అంటే దీని గురించి నరాలు దెబ్బతినడం అంటే డయాబెటిక్ పీపుల్లో, మధుమేహం ఉన్న వాళ్ళల్లో నరాలు దెబ్బతినట, దాని గురించి అవగాహన కల్పించడానికి ఈ క్యాంప్ అనేది ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా ఏంటంటే ఉచితంగా మేము కొన్ని పరీక్షలు చేస్తున్నాము. ఉచితంగా కొంతమందికి ఈ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ డయాబెటిక్ న్యూరోపతి అవగాహన కొరకు ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నరేంద్ర మోదీ బహిరంగ సభకు భారీగా తరలిన భారతీయ జనతా పార్టీ నేతలు, ప్రధాని నరేంద్ర మోదీ విజయిస్తున్న బీజేపీ విజయ సంకల్ప భారీ బహిరంగ సభకు వికారాబాద్ జిల్లా పరిగి నుండి బీజేపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ముందుగా పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తా నుండి కోర్టు వరకు ర్యాలీగా వెళ్లిన నేతలు అనంతరం వాహన శ్రేణితో పరేడ్ గ్రౌండ్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం కేంద్ర నాయకత్వం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అందులో భాగంగా పరిగిలో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి హరికృష్ణ, సీనియర్ నాయకులు రాము యాదవ్, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నూతన అధ్యక్షులుగా శ్రీ అబ్బు లక్ష్మణరావు నియామకమయ్యారు. శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయ కమిటీ సమావేశం ఆదివారం ఆలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయం అభివృద్ధి కోసం పలు కీలకమైన నిర్ణయాలను తీర్మానించడమైనది. గత ఏడాదిన్నర కాలం పాటు ఆలయ అధ్యక్షుడిగా కొనసాగిన శ్రీ కట్టా సుదర్శన్ సుధాం తన వయోభారంతో పాటు అనారోగ్య సమస్యల వల్ల అధ్యక్ష పదవిలో కొనసాగారని, తన స్థానంలో మరొకరికి అధ్యక్షుడిగా నియమించుకుని ఆలయం అభివృద్ధిని కొనసాగించాలని సంచలనాత్మక ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో సుధాం గారు ప్రస్తుత తరానికి భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచారు. హోదాలో ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, ఆలయ నిబంధనల ప్రకారం నా బాధ్యతలు నిర్వహిస్తానని, ఆలయానికి నష్టం కలిగించే హోదాలో ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, ఆలయ నిబంధనల ప్రకారం నా బాధ్యతలు నిర్వహిస్తానని, ఆలయానికి నష్టం కలిగించే మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లోని రోడ్లపై ప్రయాణాలు అనారోగ్యాలకు రహదారులుగా మారాయి. బోడుపల్లిలోని ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు అన్ని గుంతలమయంగా మారడం, వర్షాలు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధిలో ముందున్నామని చెప్పుకుంటున్న నాయకులకు గుంతలు కనిపించకపోవడం విడ్డూరమని, ప్రజలపై నిర్లక్ష్యానికి నిలువట్టదాలుగా బోడుపల్లి రోడ్లు కనిపిస్తున్న తక్షణమే నాయకులు అధికారులు చర్యలు తీసుకుని రోడ్లు బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇద్దరు నాపాలన్నాడా అండి. నా పేరు రాజేశ్వరం. ఇక్కడ బోడుపల్లిలో గత 4 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఇది ప్రతి సంవత్సరం వర్షగాలం పడంగానే ఈ రోడ్ అన్ని డ్యామేజ్ అయిపోతుంది, చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ముగ్గురు చీరలు చనిపోయారు, ఇద్దరు చేతులు చనిపోయారు ఈ రోడ్డు ద్వారా. ఇక్కడ ఈ ఏరియా సార్ డ్రైవర్ వరకు చాలా మంది పడిపోతున్నారు అండి. మేము చిన్న చిన్న పిల్లల్ని బండ మీద ఎక్కించుకుంటాము, పిల్లలకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అవి కనబడక యాక్సిడెంట్లు అవుతాయి, బండికి బండి గుద్దుకొని యాక్సిడెంట్ అవుతాయి, చాలా ఇబ్బంది అవుతాయి. ఫంక్షన్ హాల్ తోటి ఉన్నాయి ఇక్కడ, ఫంక్షన్కి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రషీది, ట్రాఫిక్ కూడా జామ్ అవుతూ ఉంటుంది గుట్టల వల్ల. చాలా ఇబ్బందికరం జరుగుతుంది, గడువు నొప్పులు వస్తున్నాయి. జర అధికారులకు అందరికీ చెప్తా ఉన్నాను నేను, జర రోడ్డు రిపేర్ చేయగలనని మనవి చేస్తూ ఉన్నాం. Thank you.
ఇంకొక ఇద్దరు నాపాలన్న నా పేరు రాజేశ్వరం. నేను ఇక్కడ గొడుపల్లో గత 4 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఇది ప్రతి సంవత్సరం వర్షగాలం పడంగానే ఈ రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతుంది, చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ముగ్గురు చీడలు చనిపోయారు, ఇద్దరు చీకటి రోడ్లు చనిపోయారు ఈ రోడ్డు ద్వారా. ఇక్కడ ఈ ఏరియా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ వాళ్ళు కొంచెం చర్య తీసుకొని కొంచెం బాగా చేయాలని కోరుకుంటున్నాం. చాలా మంది పడిపోతున్నారు అండి. మేము చిన్న చిన్న పిల్లల్ని బండ మీద ఎక్కించుకుంటాము, పిల్లలకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అవి కనపడకి యాక్సిడెంట్లు అవుతాయి, బండికి బండి గుద్దుకొని యాక్సిడెంట్స్ అవుతాయి, చాలా ఇబ్బంది అవుతాయి. ఫంక్షన్ హాల్స్ ఒకటి ఉన్నాయి ఇక్కడ, ఫంక్షన్కి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రష్ ఇది, ట్రాఫిక్ కూడా జామ్ అవుతూ ఉంటుంది గుట్టల వల్ల. వికారాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోయాయి. ఇద్దరి మధ్య గొడవతో సుదర్శన్ అనే ఆర్టీసీ కార్మికుడికి సస్పెండ్ చేశారు వికారాబాద్ ఆర్టీసీ డిఎం మహేష్ కుమార్. ఇందుకు నిరసనగా బస్సులను నిలిపివేశారు ఆర్టీసీ కార్మికులు. డిపో బయట జరిగిన గొడవను ఆధారంగా చేసుకుని పిఆర్సీ రెడ్డి సుదర్శన్ మధ్య జరిగిన గొడవతో సుదర్శన్ అనే కార్మికునిపై వ్యక్తిగతంగా కక్ష కట్టారంటూ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్ వెనక్కి తీసుకునే వరకు బస్సులు కదలవంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. డిఎం అనే వ్యక్తి ఇప్పుడు ఒక తండ్రి లాంటి వాడు, తండ్రి అయ్యేటవాడు ఏదైనా ఆయనకి ఏదైనా పనిష్మెంట్ ఇచ్చేది ఉండే, అంతే మనని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు కొట్లాడుకున్నారు, మీరు పిలిచి మాట్లాడి అందని కరెక్ట్ చేసేది ఉండే చేస్తే ఇప్పుడు ముగ్గురు కొట్లాడి కాబట్టి ముగ్గురిని సస్పెండ్ చేయాలి. ఒక ఆయన సస్పెండ్ చేసి ఇద్దరిని మీరు పెట్టుకోవడం తప్పు, లేకపోతే అందరిని కూర్చోబెట్టి అందరిని పిలిచి మాట్లాడండి అంతవరకు కరెక్ట్. కానీ ఒక ఆయన సస్పెండ్ చేసి ఆయన పొట్ట మీద కొట్టద్దు, వీపులో కొట్టండి, మేము వెనకకు తిరుగుతాం కావాలంటే, కానీ పొట్ట మీద కొట్టకండి. ఇది చాలా అన్యాయం. ఈరోజు ఈయన జరిగింది, రేపు మాకు కూడా జరగచ్చు. మరి కిలోమీటర్లు అయితే అంతే ఉంచుతున్నారు, స్పెషల్ ఆఫ్లు ఓటీలు చేస్తున్నారు. కిలోమీటర్లు మనం తగ్గిస్తున్నాం, తగ్గియట్లేదు. మరి మేము కూడా మనుషులమే, ఇన్ని రోజులు ఓటీలు చేసి ఆరోగ్యం పాడవుతుంది కదా మాకు కూడా. మేము హెల్తీగా ఉంటేనే మేము కూడా కష్టపడి డబ్బులు చేస్తాం. మేము హెల్తీగా లేనప్పుడు డబ్బులు ఎట్లా చేస్తామండి? మీరు అందుకనే దయచేసి ఈ సస్పెండ్ని విత్డ్రా చేసుకోవాలి. హైదరాబాద్ ఏమో మేటిపచ్చం దాకా వచ్చింది, కొట్పల్లి ఏమో కొట్పల్సి మన ఇదంటూ రాంపూర్ దాకా వచ్చింది. కిలోమీటర్ తగ్గుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి మాకు అర్థమవుతలేదు. కిలోమీటర్లు ఎందుకు తగ్గుతున్నాయి సార్? 384 కిలోమీటర్లు ఉండే 350 కొట్టింది, తగ్గించారు. అన్ని ఓటీలు చేస్తారు మొత్తం, అన్ని బస్సు 350 కిలోమీటర్ చేసిరు, దాన్ని 30 కిలోమీటర్ ఎక్కడ పోయింది. ఇంకా మీకు ఫిట్ ఉన్నాయా మీరు ఆ బస్సులు మీరు అది చెప్పకండి సార్. అన్ని అన్ని ఉండొచ్చు, మీరు అది చెప్పట్లేదు, అవి చెప్తలేము సార్ మేము. మీరు టార్చర్ ఎందుకు ఇంతగానం మాకు రోజు ఎవరితో మాట్లాడినా కానీ మీరు బస్ స్టాండ్ వస్తే అది నిలబడద్దు, ఈడ కూర్చోవద్దు, కొలువు చేస్తాం సార్. మేము ఫ్యాన్ కింద కూర్చున్నామా సార్? లే ఫ్యాన్ కింద కూర్చొని చేస్తున్నాం. పొందాక బస్సులో 12 గంటలు మనము ఫాస్ట్ గా తీసుకొని మనం ఇప్పుడు మీకేమి ఇబ్బంది, ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది? ఇప్పుడు వాళ్ళు 4 ఒకతుంటే వీడియో తీసిండ ఆర్ఎంకి పెడతా, నువ్వు డ్యూటీ చేస్తున్న వీళ్ళకి ఏమి ఇబ్బంది? ఇప్పుడు వీళ్ళకి నష్టం లేదు కదా సార్, నువ్వు డ్యూటీ చేస్తున్నప్పుడు వీళ్ళు నష్టం లేదు కదా. నష్టం లేనప్పుడు ఆయన ఎందుకు ఇది? ఇప్పుడు ఆయన దగ్గర పోకపోతే అది ఇష్యూ కాదు. సుదర్శన్ దగ్గరికి టీఆర్సీ రెడ్డి
మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లోని రోడ్లపై ప్రయాణాలు అనారోగ్యాలకు రహదారులుగా మారాయి. బోడుపల్లిలోని ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు అన్ని గుంతలమయంగా మారడం, వర్షాలు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధిలో ముందున్నామని చెప్పుకుంటున్న నాయకులకు గుంతలు కనిపించకపోవడం విడ్డూరమని, ప్రజలపై నిర్లక్ష్యానికి నిలువడ్డతాలుగా బోడుపల్లి రోడ్లు కనిపిస్తున్న తక్షణమే నాయకులు అధికారులు చర్యలు తీసుకుని రోడ్లు బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇద్దరు నాపాలన్నాడా అండి. నా పేరు రాజేశ్వరం. ఇక్కడ బోడుపల్లిలో గత 4 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఇది ప్రతి సంవత్సరం వర్షగాలం పడంగానే ఈ రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతుంటే చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు చనిపోయారు, చనిపోయారు ఈ రోడ్డు ద్వారా. అప్పుడు ఇబ్బంది ఉన్న కదంతా ఎట్లా ఉంటుంది ఈ ఏరియా కార్పొరేట్ డ్రైవర్ వాళ్ళు కొంచెం చాలా మంది పడిపోతున్నారు అండి. మేము చిన్న చిన్న పిల్లల్ని బండ మీద ఎక్కించుకుంటాము. పిల్లలకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అవి కనబడక యాక్సిడెంట్లు అవుతాయి. బండికి బండి గుద్దుకొని యాక్సిడెంట్స్ అవుతాయి. చాలా ఇబ్బంది అవుతుంది. ఫంక్షన్ హాల్ తోటి ఉన్నాయి ఇక్కడ. ఫంక్షన్కి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రషీది. ట్రాఫిక్ కూడా జామ్ అవుతూ ఉంటుంది గుట్టల వల్ల. గడువులు ఎప్పుడు వస్తున్నాయి జర అధికారులకు అందరికీ చెప్పడం చెప్తా ఉన్నాను. నేను జర రోడ్డు రిపేర్ చేయగలనని మనవి చేస్తూ ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.